ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తనని చంపేసి కనీసం తనని చివరి చూపు చూసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కాల్ చేసావు కదరా. ఒరయ్యా, వాళ్ళ అలాగా కాల్ చేసావు చంపేశావు అంటే నువ్వు నోరు తెరవేట్రా? నోరు తెరిసి ఈ అచ్చ నేను చేయలేదని చెప్పరా? నానా, నిజంగానే మందారం నేను చంపలేదు. నేను వచ్చేసరికి మందారం కత్తిపోట్లతో చావు బతుకుల మధ్య ఉంది. అసలు మందారం ఇటెందుకు వచ్చింది? నువ్వు మందారం ఉన్న చోటికి ఎందుకు వెళ్ళావు? మందారమే నాకు ఫోన్ చేసి, నోర్బాయ్ ఇంత దారుణానికి ఒడిగట్టి ఎందుకురా, ఎందుకురా ఇంకా అబద్ధాలు ఆడాలి చూస్తావు? ఎందుకో మందారంతో నువ్వు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. ఏ విషయమో తెలియదు గాని ఎవరికి చెప్పొద్దని నువ్వు బెదిరించావు. అదేంటో తెలుసుకుందామనేసరికి మందారం నాకు కనిపించలేదు. ఈ గ్యాప్లోనే మందారాన్ని చంపేసి ఇక్కడ తగలబెట్టేశావు. చెప్పరా, రాజు ఎలాంటి వాడు మీకు తెలీదా? ఎంతకాలం మన ఇంట్లో ఉన్నాడు, మందారాన్ని ఎన్నిసార్లు కాపాడాడు మీకు తెలీదా నాన్నా? ఎన్ని రకాలుగా ఆలోచించినా మందారాన్ని రాజు చంపాడు అనడానికి ఒక్క కారణమైనా దొరుకుతుందా? రూపా, మనిషిని ఏ అవసరం ఏ స్థాయికి దిగజారుస్తుందో ఎవరో ఊహించలేరు. మనకి ఎదురయ్యే అవసరాలే మనల్ని ఎలాగైనా మారుస్తాయి. వీడు మందారానికి ఫోన్ చేయలేదని చెప్పమను. ఎవరికి చెప్పకూడదని మందారం దగ్గర మాట తీసుకోలేదని చెప్పమను. నేను మందారానికి ఫోన్ చేయలేదు పెద్దయ్య, మందారమే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసింది అంటున్నాడు కదా రూపా, అయిపోయింది మొత్తం వీడే చేశాడు. నా మందారాన్ని పట్టున పెట్టుకున్నాడు. రూపా, ఇలాంటి హంతకుల్ని సపోర్ట్ చేసి నువ్వు తక్కువ కాకు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అయ్యా, అంత పెద్ద మాట అనుమాకండి, నా కొడుకు ఈ హత్య చేయలేదు అంతే. అవును పెద్దయ్యా, రాజుకి ఇటువంటి పని సచ్చినా చేయడు, రాజును మీరే కాపాడాలి. మీరంతా బతికున్న వీడి గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను వీడి చేతుల్లో చచ్చిపోయిన మందార గురించి ఆలోచిస్తున్నాను. రాయ్, నిజం చెప్పరా? నిజం చెప్పావు మందారాన్ని? హలో, ఏంటి ముచ్చలు కింద పడిపోనదా? ఇదిగో మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను వచ్చేస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. నానా, ఏమైంది నానా? నీ విషయం టీవీలో చూసి మీ అమ్మ కింద పడిపోనదంట్రా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.